ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపేట సీమ గ్రామంలో బుధవారం ఇదేమే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు పాల్గొని గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ పాలనలో పెరిగిన ధరల గురించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా 9192612 9262 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోరంగ శ్రీనివాసులు మాట్లాడుతూ కొత్తపేట సీమ హుక్కుంపేట రోడ్డు నిర్మాణ ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రోడ్డు నిర్మాణం చేసి గ్రామస్తులను ముంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో గ్రామస్తుల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బుడ్డికృష్ణ, కొత్తపేట సీమ గ్రామ కమిటీ అధ్యక్షుడు పతివాడ శ్రీను, పోలవరం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీను, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, పాపోలు గణపతి రత్తయ్య, దొరబాబు, సుభాషిణి, కొండయేసు, జితేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ ఈ కొత్తపేట సీమ? ఈ కొత్తపేట సీమ ఉద్దేశం ఏంటంటే అంతా కూడా కొత్తపేట సీమలో ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ కూడా ముంచాలనేది ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్ర. ఇన్ని రోజులు లేనటువంటి రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈ పేద ప్రజలందరూ కూడా మంచి రోడ్డు వేయాలి, మంచి నిర్మాణం చేయాలి అనేది ఎవరు కూడా ఏమి కోరకుండా, ఎవరు కూడా తీర్మానం చేయకుండా, గ్రామస్తుల అభిప్రాయం లేకుండా తీసుకుని ఇచ్చేస్తున్నారంటే ఇది దుర్బుద్ధితో చేస్తున్నట్టు పని. కానీ ఏ రకం కూడా సమర్థనీయం కాదు. కానీ ఏదైనా సరే ఇప్పటికైనా గుర్తించి ఇప్పటికైనా రద్దు చేస్తే మంచిది, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. లేదంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజున ఈ చిన్న రోడ్డు విషయంలోనే ఉగ్గంపేట నుంచి ఎప్పటి నుంచో ఉంది, ఇంచుమించుగా 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ప్రభావం అప్పుడు లేని ఇది ఇప్పుడు ఏంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇది ఓన్లీ చేసి మనం ఏదో ఇదండి చెవిగిల్లి మన జోలపడినట్టు ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈ రకంగా రోడ్డు నిర్మించడం అన్నది చాలా అనాలోచితం. కాబట్టి ఇప్పటికైనా సరే అది రద్దుపరుచుకొని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ పరిశ్రమ కొత్త పరిశ్రమ ప్రజలందరి తరఫున మేము ఉద్యమం అవసరమైతే ఉద్యమం చేస్తాం. ఏదైనా సరే ఈ మేము ఈ కోర్టుకి వెళ్ళైనా సరే దీన్ని రద్దుపరుచు స్టే ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని పోరాటం చేస్తాం. కాబట్టి ఈ ఇప్పటికైనా మీరు ముందుగానే రద్దుపరుచుకుంటే మంచిది, లేకపోతే కనుక తగిన మూల్యం చెల్లించుకో తప్పకుండా.